నమస్తే అండి సత్యాస్ ఫుడ్స్ కి స్వాగతం। ఈ రోజు నేను ఆవకాయ ఊట ముక్కలు వేస్తున్నాను। ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఊరగాయలు పెట్టుకునే సీజన్। అయితే మనం టెంపరరీగా కొన్ని మెంతి బద్దలని ఊట ముక్కలని పెడుతూ ఉంటాం కదా, అలాంటిదే ఈ ఆవకాయ కూడా। ఇది ఇన్స్టెంట్ గా మనం ఒక్క రోజులో దీన్ని రెడీ చేసుకోవచ్చు। దీన్ని ఆవకాయ ఊట ముక్కలు అంటారు। ఇది ఒక్క రోజులోనే ఇలా ఊట బాగా దిగి తీయగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది। దీన్ని మనం ఇడ్లీలో, దోశల్లోకి, అన్నంలోకి దీన్ని వాడుకోవచ్చు। అయితే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు। ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంటుంది, అలాగే ఎండలో కూడా పెట్టం కాబట్టి। దీనికోసం నేను ఒక కలెక్టర్ కాయ, దీన్నే తోతాపురి అంటాం కదా, ఇలాంటి కాయ ఒకటి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తుడుచుకుని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని అందులో జీడిని తీసేసేయాలి। ఇలా జీడి తీసిన తర్వాత దాంట్లో ఒక లేయర్లా ఉంటుంది కదా, ఆ లేయర్ను కూడా బాగా ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి। ఇలా లేయర్ అంతా క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఈ ముక్కల్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి। ఈ ముక్కల్లో ఏదైనా తడి ఉంటుందేమో చూసుకుని ఒకసారి ఫ్యాన్ కింద ఒక 5-10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి, లేదా నీరెండలో పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ ముక్కలకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో ఈ ముక్కల్ని వేసి ఒకసారి ముక్కలకి ఆయిల్ అంతా పట్టించాలి। ఇలా అన్ని ముక్కలు వేసి ఒకసారి ఇలా కలిపితే ముక్కలకి ఆయిల్ బాగా పడుతుంది। ఇప్పుడు ఇవి ఇలా పట్టిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ గిన్నెలో ఈ మొత్తం ముక్కలు, నాకు 30 ముక్కలు వచ్చాయి, తరిగితే పెద్ద కాయ కాబట్టి। దీనికి 1 గ్లాసు ఆవు పొడి, అంటే దగ్గరగా ఒక 60 గ్రాముల వరకు ఆవు పొడి తీసుకున్నాను। ఆవ మనం తయారు చేసుకోవచ్చు, లేదంటే 3 మ్యాంగోస్ ఆవు పొడి కూడా బాగుంటుంది। దీనికి 3/4 లేదా 1/2 గ్లాస్ కారం, ఉప్పు 1/4 గ్లాస్ వరకు వేసుకుని, ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకుని తర్వాత మనం రుచి చూసుకుని కలుపుకోవచ్చు। ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు బెల్లం బాగా కోరుకుని, ఆవ ఎంత తీసుకున్నామో అంత బెల్లం అది కూడా వేసుకుని కలుపుకోవాలి। ఆవ బెల్లం సమానంగా వేసుకుని ఇవి బాగా కలుపుకోవాలి। దీంట్లో 1/2 స్పూను మెంతులు కొద్దిగా దంచి వేయాలి, ఎందుకంటే ఇది టెంపరీగా అప్పటికప్పుడే తింటాం కాబట్టి దంచుకోవడం వల్ల ఫ్లేవర్ వస్తుంది। ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో 1 కప్పు వరకు మాత్రమే ఆయిల్ పోసుకుని, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి, 1 కప్పు లేదా 1/2 కప్పు ఆయిల్ పోసుకుని ఈ పొడులన్నీ బాగా మిక్స్ చేసుకుని దీంట్లో మనం తరిగిన ఆవకాయ ముక్కలు అవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ 30 పీసెస్కి నేను తీసుకున్న పిండి కరెక్ట్గా సరిపోయింది టేస్ట్। ఇవన్నీ వేసి బాగా ముక్కలకి పిండికి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన ఉంచాలి। ఇలా ఒక 1/2 డే లేదా 5-6 గంటల తర్వాత ఇలా ఊట బాగా ఊరి ఇలా ముక్క అంతా దిగి సెటిల్ అవుతుంది, ముక్క కూడా ఊరిపోతుంది। నెక్స్ట్ డేకి మొత్తం ఊట అంతా ఇలా పలచగా వచ్చేస్తుంది। మీకు ఊట ఇంకా పలచగా కావాలి అనుకుంటే కొంచెం పిండి తగ్గించుకొని వేసుకోవచ్చు। ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి। కొత్త వీడియోలు నోటిఫికేషన్ అలర్ట్లో రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి।